జరుగుతున్నది. మెయిన్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు అటు పక్కకి ఉన్నది ఇక్కడ 70-80% బయట వాళ్లే, వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ ఉన్నటువంటి వాళ్లలో 600 పేర్లు ఇచ్చారు అప్పుడు. ఈ 600 మంది పాదయాత్రకి పర్మిషన్ కోర్టు ఇచ్చిన దాంట్లోనే ఆ గైడ్ లైన్స్ ఉంది. ఇప్పుడు మీకు షాప్ పెట్టుకుంటున్నారు, ఓ మైక్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అది ఎంతవరకు అంటే ఇంత డెసిబుల్స్కి మించి సౌండ్ ఉండకూడదు. ఇప్పుడు వినాయక చవితికి ఏం చేస్తున్నారు, పెడుతున్నారా? అట్లాగే మనకి దాన్ని ఏమంటారు, వాళ్ళ యాత్ర అంటే డీజేలు బ్యాను ప్లస్ యాత్ర కూడా ఈ రూటు ఇంత అని చెప్తారు. అట్ట కాదు, నా ఇష్టం, నాకు వెనకాల వస్తారయో 100,000 అంటే అలౌ చేయరు కదా. 100,000 వస్తారంటే 100,000కి పర్మిషన్ ఇస్తారు. నువ్వు ఎంతో అంత చెప్పు ముందు, ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి కదా. ఇప్పుడు దీంట్లో లాజికల్ మిస్ అయ్యేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు వస్తారు అక్కడికి ఒక యాత్రకి, జనం భారీగా మొబిలైజ్ అవుతారు. ఇప్పుడు దాని వెనకాల పెద్ద ఎత్తున పోగవుతారు. ఆ పోగైనటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుంది రేపు పొద్దున వచ్చేటప్పటికి, ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. ఇదిగో 600 ట్రాఫిక్ కాపడానికి, ఒక 60,000 ట్రాఫిక్ కాపడానికి ఎంత తేడా ఉంటుంది? కాబట్టినే పర్మిషన్ అంటారు. పర్మిషన్ అనేటువంటిది ఏంటి, ప్రిపేర్నెస్ కోసం. వీళ్ళు తీసుకున్న పర్మిషన్ జరగలేదు. ఇక్కడ దీంట్లో ఆపింది ఏంటి, ఇప్పుడు అకస్మాత్తుగా ఒకటి పండగలకి ఇళ్ళకి వెళ్ళిపోవాలని ఉంటుంది రైతులకి. నాకు ఇళ్లలో దీపావళి లాంటి చాలా కీలకమైన పండగలు మనకి, అట్లాంటప్పుడు కాదు లేదు అంటే కుదరదు. అయితే ఇక్కడ రెండో కాన్సెప్ట్ ఇప్పుడేంటి, వీళ్ళంతటి వీళ్ళేశారు పిటిషన్. అది రాజకీయ కోణంలో చేయాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు.